కర్కాటక రాశియందు పునర్వసు నక్షత్రము నాలుగవ పాదము పుష్యమీ నక్షత్రము నాలుగు పాదములు ఆశ్రేష నక్షత్రము నాలుగు పాదములుగా ఉన్నవి ఈ రాశి వారికి ఆదాయము ఐదుగాను వ్యయము ఐదుగాను రాజపూజ్యము ఐదుగాను అవమానము రెండుగాను కనబడుతున్నవి క్రితం సంవత్సరం ఈ రాశి వారికి చాలా అద్భుతమైనటువంటి శుభయోగం నడిచింది అయినా కొద్దిపాటి అవకాశాలు వారికి ఆఖరి నిమిషంలో చేజారినటువంటి విషయం కూడా కనబడింది ఈ సంవత్సరము అలా చేజారినటువంటి అవకాశాలన్నీ కూడా పునః మళ్ళీ మీ కాళ్ళ దగ్గరకు వచ్చి మీకు విజయాన్ని వరింపచేస్తాయి చక్కగా ఆనందంగా సంతోషంగా వాటిని మీరు అనుభవించండి ఉత్తరార్ధము కంటే పూర్వార్థములో చాలా చక్కటి శుభ ఫలితాలు అంటే ఎలా అంటే ఊహించినటువంటి విదేశీయానము ఉద్యోగములో అను అనూక్ష్యమైనటువంటి పదవి ఉన్నది ఉద్యోగము ద్వారా అనూక్ష్యముగా విదేశీ ప్రయాణము చేయవలసి వస్తుంది కుటుంబ వాతావరణాన్ని కుటుంబములో ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని మీరు ఏర్పాటు చేసుకోగలుగుతారు స్వగృహానికి అధిపతి అవుతారు రుణాలు చక్కగా మంజూరు అవుతాయి మీ కళల సౌధాన్ని మీరు నిర్వర్తి మీరు నిర్మించుకోగలుగుతారు అంతేకాక ఇతరత్ర స్థిరాస్తులను మీరు సమకూర్చుకోగలుగుతారు మీ తర్వాత తరానికి ఒక ధైర్యవంతమైనటువంటి మంచి భవిష్యత్తును ఇవ్వగలుగుతారు పోటీ పరీక్షలు ముఖ్యంగా ఈ డిపార్ట్మెంట్ పరీక్షల్లో అవ్వడానికి ఇన్నాళ్ళు మీరు చేస్తున్నటువంటి శ్రమ అంటే క్రితంసారి కొద్దిగా ఆఖరి నిమిషంలో మీరు చేసినటువంటి ప్రయత్నాలు ఫలించక చేజారినటువంటి అవకాశము ఈసారి మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది పదవి ఉన్నతి తధ్యము వివాహం కానటువంటి అవివాహితులు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా యోగ్యమైనటువంటి సంబంధాలు కుదురుతాయి చక్కటి వివాహ యోగము సంతాన యోగము సూచిస్తున్నది కాస్త శత్రుభయం అంటే ఈ శత్రుభయం అనగానే మనం భయపడవలసింది ఏమిటి అంటే మేము భయపడిపోవాలా అంటే ఎప్పుడైతే ఒక మనిషి ఎదుగుతున్నాడో ఆ ఎదుగుదలని ఓర్వలేనటువంటి శత్రువులు మనకి దృష్టి రూపంలో వాక్ రూపంలో మన చుట్టుపక్కల ఎప్పుడూ ఉంటారు మనకి వారిని నియంత్రించుకుని ముందుకు వెళ్ళడానికి మనకు కావలసింది ఏమిటి అంటే దైవ బలం కావాలి ఈ సంవత్సరం ఈ రాశివారు ఒక్క పర్యాయం సంవత్సరంలో అవకాశం ఉంటే కనుక సుదర్శన పాశుపత హోమాన్ని మీ ఇంట్లో చేయించుకోవడం కానీ అఘోర పాశుపత హోమాన్ని ఇంట్లో చేయించుకోవడం కానీ చాలా విశేషమైనటువంటి సూచన అవకాశం ఉన్నవారు ఈ రాశిలో అవకాశం ఉన్నవారు నెలకి ఒక సోమవారం నాడు చక్కగా చంద్రుడికి దానం ఇవ్వండి తద్వారా మీకు మానసికమైనటువంటి ఒక ప్రశాంతత లభిస్తుంది మీరు పనిచేసేటువంటి వాతావరణంలో కానీ మీ పరిసరాలలో కానీ స్త్రీలకు కొంచెం దూరంగా అంటే వారితోటి ఎట్టి వాగ్వివాదాలు వద్దు ఎప్పుడైతే మనం చేస్తున్నటువంటి పని మనకి అన్ని శుభ పరిణామాలను ఇస్తూ ఉంటుందో మనలో తెలియకుండా ఒక అహంకారం ఉద్భవిస్తుంది అప్పుడు మన మాటలో తేడా వస్తుంది కాబట్టి మాటని అదుపులో పెట్టుకోవడము మనము స్పృహలో ఉండడము చాలా ముఖ్యము అనవసరమైనటువంటి వాగ్వివాదాలకు వెళ్ళకండి చిలికి చిలికి గాలివాన అయ్యే ప్రమాదం కనబడుతున్నది అంతేకాక ఈ సంవత్సరము ప్రతి చర్య అంటే ప్రతి విషయము కూడా మీకు మానసికమైనటువంటి ఒక భారాన్ని కలిగించే ఒక చిన్న ప్రమాదం కనపడుతుంది అయ్యో ఇలా జరిగింది ఏమిటి ఇలా జరగకుండా ఉండవలసింది మీకు అనుకూలమైన పరిణామమే అయినప్పటికీ కూడా దాన్ని ఆస్వాదించేటువంటి పరిస్థితి కనపడకపోవడం చేత ఈ రాశివారు చంద్రగ్రహానుకూలతకై చక్కగా ప్రతి నెలలో ఒక్క శనివారం ఒక సోమవారం నాడు చంద్రుడికి మీరు దానం ఇవ్వడం అనేటువంటిది చెప్పదగినటువంటి సూచన ఈ సంవత్సరం ఈ రాశివారు చాలా విశేషమైనటువంటి కొన్ని ప్రణాళికలతోటి కొత్త ప్రాజెక్టులకి రూపకల్పన చేస్తారు ఒక కొత్త భాగస్వామ్యాలకి రూపకల్పన చేస్తారు మీరు ఏ పని చేసినా సరే పట్టుకున్నదల్లా బంగారం అవుతుంది ధైర్యంగా ఉండండి మీరు ఇందాక నేను చెప్పినట్టు దైవ బలాన్ని మాత్రం సంపాదించుకోండి ఎందుకంటే ఎప్పుడైతే ఒక వ్యక్తి ఎదుగుతున్నాడో వెనకాల అతనిని నిలవరించడానికి చాలా శక్తులు పన్నుతూ ఉంటాయి పనిచేస్తూ ఉంటాయి అలానే మన పురోగతికి దైవ బలాన్ని నమ్ముకుంటే పురోగతి ఎప్పుడు ఆగదు అందుకని మీరు చక్కగా అన్నిట్లోనూ ముందుకు వెళ్ళండి దైవ బలాన్ని నమ్ముకుని వెళ్ళండి పెద్దల యొక్క సహకారాన్ని సలహాన్ని తీసుకోండి ఇక్కడ మీరు కొంచెం మీ ఈ గోచార రీత్యా స్థానాన్ని పరిశీలించిన మీదట ఒక చిన్న విషయం చెప్పదగినది ఏంటంటే కాస్త వెన్నుపోటు దారులు ఎక్కువ అవుతారు కాబట్టి మీ విచక్షణని విశేషంగా ఉపయోగించండి అంటే మనము కాని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనల్ని దూరంగా పెట్టిన వాళ్ళు ఇప్పుడు కాస్త మంచి స్థితిలోకి వెళ్ళినప్పుడు నేనున్నానని వెనక్కి రావడం అనేటువంటిది ఎంతవరకు సబబు అనేది మీరు ఆలోచించుకోవాలి ఇలాంటి వాళ్ళతో మీరు జాగ్రత్తగా ఉండాలి అంటే ఈ స్థానములు ఒక్కొక్కటి ఒక రా ఈ జాతక చక్రములో ఉండేటువంటి ఒక్కొక్క స్థానము ఒక్కొక్క విషయాన్ని సూచిస్తుంది కాబట్టి ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ మీరు జాగ్రత్త పడి దైవబలాన్ని పొంది చక్కటి ఒక విశ్లేషణతో కూడినటువంటి ప్రణాళిక చేసినప్పుడు మీరు చేసే ప్రతి పనిలోనూ మీ విజయాన్ని సాధిస్తారు మీరు జాగ్రత్త ఇంట్లో ఉండేటువంటి భార్య సహకారం మీకు లభిస్తుంది పిల్లలు మీరు ఇచ్చేటువంటి పిల్లలు ప్రోత్సాహంతో పిల్లలు చాలా ఉన్నత స్థితిని పొందుతారు పిల్లల మూలకంగా మీకు చాలా గుర్తింపు గౌరవం లభించటమే కాక మానసికమైనటువంటి ఆనందాన్ని కూడా మీరు పొందుతారు విదేశాల్లో చదువుకోవడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి వారికి రుణాలు లభిస్తాయి ఉత్తమమైనటువంటి మంచి భవిష్యత్తుకి ఈనాడు మీరు బీజం వేయగలుగుతారు ఈ రాశివారు మరిన్ని సత్ఫలితాలు పొందడానికి ఆంజనేయ స్వామి వారికి నెలలో ఒక శనివారం నాడు కానీ ఒక మంగళవారం నాడు కానీ చక్కగా ఆకుపూజ చేయించి స్వామివారికి పదహారు ప్రదక్షిణలు మీరు చేసుకోవడము అంతేకాక దుర్గాదేవి ఆలయానికి వెళ్ళి చక్కగా పదహారు ప్రదక్షిణలు చేసుకోవడం అనేటువంటిది చాలా విశేషమైనటువంటి సూచన ఎక్కడైనా ఏ గుడిలో అయినా సరే పూర్ణిమ నాడు చండీహోమం చేస్తున్నట్లయితే మీరు ఆ చండీహోమంలో భాగస్వామ్యం తీసుకోవడం కానీ ఆ చండీహోమం జరుగుతున్నప్పుడు చూడటం కానీ చాలా విశేషమైనటువంటి సత్ఫలితాన్ని ఇస్తుంది అయ్యా నేను మరి ఉద్యోగం చేసుకుంటాను నేను వెళ్ళడం కుదరకపోతే ఎట్లా అండి అన్నప్పుడు చక్కగా మీ కుటుంబంలో ఎవరినైనా పంపించండి ఆ చక్కటి సత్కార్యం నిమిత్తం మీ తరపున తృణమో పణమో దానికి సమర్పించి ఆ రక్ష మీ ఇంట్లో పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి చాలా విశేషమైనటువంటి సత్ఫలితాలతో మరింత ఆనందముగా మరింత కార్యసాఫలతతోటి ఈ రాశి వారు మరిన్ని ఉత్తమమైనటువంటి శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటున్నాను హాయ్ దిస్ ఇస్ రాధిక ఇస్యా రాధికాప్తే కృష్ణముంది నేను ఆవి మాట్లాడుతున్నాను యు వాచింగ్ ఈ త్రీ మీడియా నెట్వర్క్ ఈ త్రీ మీడియా నెట్వర్క్ ఈ త్రీ మీడియా నెట్వర్క్ ఈ త్రీ మీడియా నెట్వర్క్ ఈ త్రీ మీన్స్ ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్